ఎరా మురుగా హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోతావా ఇక్కడ సోన పని ఉండది నేనే ఎక్కడికి పోతాను సర్వడ ఆమ సర్వడ చేతి నిండా పని ఉండది కడుపు నిండా వన్నం పెడతా ఉండరు ఇంకా ఏం కావాలా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది మేము వెళ్ళొస్తాం సావిత్రి జాగృత కంటి పాప మాదిరి చూసుకుంటాను మీరు పోయిట్ వాంగమా నాకు ఏమి కావాలమా నీకు దయమన్నా ఇస్తును అదదా కాఫీ ఏమన్నా కావాలమా నాకే వద్దు పో హోటల్కి ఏమమ్మా అట్లా కోపం చేస్తారు ఇంకా ఇంకా నరకం చూపిస్తానే మురుగన్ మురుగన్ అమ్మా ఏందిమా వస్తరా కాస్త మంచినీళ్ళు తీసుకురా సరే అమ్మా ఆ సావిత్రి ఎక్కడ ఉంది ఏమో అమ్మా మీరు పోయినప్పటి నుంచి గదిలోనే గడియ పెట్టుకొని ఉన్నారు అవునా ఏమైనా తిందా లేదా తలనొప్పి బాగా ఎక్కువైనట్టుంది టాబ్లెట్ వేసుకుందా అసలు లేదుమా కనీసం నువ్వైనా పిలవాలి కదా పిలిచానమ్మా నాకు ఏమీ వద్దు పోడా అని కసురుకుంట్రే మళ్ళీ పిలిస్తే కోపడతారని పిలవలేదుమా టాబ్లెట్ వేసుకోకుండా ఏమీ తినకుండా గదిలో ఏం చేస్తుంది ఏమైంది సావిత్రికి సావిత్రి సావిత్రి అమ్మా సావిత్రి సావిత్రి తలుపుతీయమ్మా సావిత్రి ఏమైందమ్మా తలనొప్పి తగ్గలేదా నానమ్మా అది అయ్యో జ్వరం వచ్చినట్టుగా ఉంది ఒళ్ళు కాలిపోతుంది అయ్యో జ్వరం అని చెప్పినా నాన్ మాత్రలు తెస్తున్నాను కదమ్మా మాధురి డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అయ్యో ఇదికంతా డాక్టర్ ఎందుకుమా నా దగ్గర మాత్రం ఉండాది అది వేస్తే జ్వరం ఇట్టే తగ్గిపూడ్చును నాన్ తెస్తానమ్మా రమ్మా ఇలా కూర్చో ఇలా రా వేసుకో నల్ల టాబ్లెట్ మా వేసుకో తల్లి మేడం కిట్లా ఉండినా విశ్వాసారికి ఫోన్ చేసి రమ్మని చెప్తే బాగుంటుంది ఇంత మాదిరిగా ఉన్నప్పుడు ఆ సార్ వాడి దగ్గరగా ఉంటే వెంటనే తగ్గిపూడ్చును నువ్వు ఫోన్ చేయమ్మా వాడు చెప్తుంది నిజమే నువ్వు ఫోన్ చేయమ్మా
సార్వాడికి నేను చెప్తాను. ఈమా సార్వాడికి నేను చెప్తాను ఈమా हेलो सार्वाडु नानु मुर्गन नुवा सावित्री फोन नी दग्गर एंदुकु उंदि मेडम इंगदा उन्नारु सार्वाडु मरि तन माट्लाडकुंडा नीके एंदुकु इच्चिंदि नांदा तीसुकुंटिने मेडम निंडा ज्वरंदा चेसि उंडारु अवुना अवुन सार्वाडु मेडम इट्ला कष्टंगा उंटे मीरु एक्कड उंडिना एट्ला सार्वाडु शीघ्रमा रंडि सार्वाडु ఇప్పుడు సావిత్రికి ఎలా ఉంది? ఎట్లా ఉన్నా మీరు వస్తే వెంటనే జ్వరం తగ్గిపోడుసును. మనసుకి నచ్చిన వాడు పక్కనే ఉండినా ఆ ధైర్యమే వేరు సార్వాడు. మీరు మరో ఆలోచన చేయకుండా రండి సార్వాడు. మేడం ఎదురు చూస్తా ఉన్నారు. సరే నేను వస్తున్నాను. సరే సార్వాడు. సార్వాడు వస్తా ఉండారు. కదువు తెరుమా ఇంట్లో ఎవరూ లేకపోవటం ఆ మురుగను ఒక్కడే ఉండటం వల్ల నువ్వు భయపడినట్టున్నావు. లేదు విశ్వ, వాడు మురుగనంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. అదే ప్రాబ్లం. జీవానే మురుగంలా వచ్చాడన్న ఫీలింగ్ నీలో బలంగా ఉంది, అందుకే భయపడుతున్నావు. సరే, మీ అందరూ అన్నట్టు వాడు మురుగనే కావచ్చు, కానీ నాకు వాడిలో మా బావ కనిపిస్తున్నాడు. వాడు నా కళ్ళ ముందు తిరుగుతుంటే నా చావు నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది. ఈ ఒక్క మాటతో నువ్వు అతనంటే ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది. మురుగన్ ఇంట్లో ఉండటమే కదా నీ ప్రాబ్లం. బామ్మగారితో చెప్పి అతని బయట ఎక్కడైనా పనిలో పెట్టమని చెప్దాం. నాన్నమ్మ ఫీల్ అవుతుందేమో. ఎందుకు ఫీల్ అవుతుంది? మనం అతన్ని వదిలేమని చెప్పడం లేదుగా, ఇంట్లో వద్దంటున్నాం. ఏమి అనుకోరు, నేను మాట్లాడతాను కదా, పద వెళ్దాం రా. పెరియమ్మా. ఏరా, పనులన్నీ అయిపోయాయా? అయిపోయిచ్చుమా. ఏరా మురుగన్, ఇక్కడ నీకెలా ఉంది? గుడిలో ఉన్నట్టుందిమా. అమ్మ మాదిరి పెరియమ్మ మీరుండారు, ఇంకా నాకేమి కష్టముండును. ఇంత మంచివాడివి, పని కోసం ఇంత దూరం రావాల్సిన అవసరమేమొచ్చిందిరా? ఏం చెప్పమంటారమ్మా, మగపిల్లాడు ఊరు దాటిన బాగుపడును అందరూ. అదుకదా నాను రాష్ట్రం దాటిదా వస్తిని.
అసలు మీ వాళ్ళు ఏమయ్యారా? ఎలా అనాథవయ్యావు? అది ఇప్పుడు ఎందుకుమా? విన్నా మీకుదా కష్టంగా ఉండును, గుర్తు చేసుకున్నా నాకు బాధగా ఉండును. నాకు ఎవరూ లేకపోయినా ఇప్పుడు మీరందరూ ఉండారు, బిడ్డ మాదిరిదా చూసుకుంటా ఉండారు. ఇది చాలుమా నాకు? పని చేయించుకొని రెండు పూటలు అంత అన్నం పెట్టినా చాలు, నేను మీ కాళ్ల దగ్గరే పడి ఉందును. రెండు పూట్లేంట్రా, నువ్వు మా ఇంటి మనిషి కిందే లెక్క. మూడు పూట్లా నచ్చింది తిని ఆనందంగా ఉండు. నువ్వు వెళతాననేంతవరకు నిన్ను ఇంట్లోంచి వెళ్లమనేవాళ్లు ఎవ్వరూ ఉండరు. నాన్నెదుకు పోతానమ్మా, నేను ఇక్కడే ఉంటాను. బామ్మగారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు బాబు. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరేమా, నేను పోతాను. అయ్యో నువ్వుండ్రా, వీడేం పరాయి మనిషి కాదు, మన మనిషే. పర్వాలేదు బాబు, చెప్పు. ఏం లేదండి. సావిత్రి ఎందుకో మురుగని చూసి భయపడుతుంది. వీణ్ణి చూసి భయపడ్డవేంటి? పసిపిల్లాళ్ళ అందరితో ప్రేమగా ఉంటుంటే మనకలా అనిపిస్తుంది, కానీ సావిత్రి బాగా ఇబ్బంది పడుతుంది. అందుకే మురుగని ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా పనిలో పెడదాం. అదేంటి విశ్వ అలా అంటావు? ఇంటి మనిషిలా వాడందరితో కలిసిపోతే బయటికెలా పంపిస్తాం? వాడసలే అమాయకుడు, బయట బతకలేడు. అది కాదండి, తనుంటే సావిత్రి ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఎందుకు భయం? వీడేమైనా దుర్మార్గుడా రాక్షసుడా? దారిన పోయేవాడు పోకుండా నా ప్రాణానికి తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు. అలాంటివాడు మన ఇంట్లో ఉన్నందుకు ధైర్యంగా ఉండాలి, గాని భయం ఎందుకు? నన్ను కాపాడినవాణ్ణి ఇంకెక్కడికో పంపించడమంటే అంతకంటే పాపం మరొకటి ఉండదు. ఆ పాపం చేద్దామా సావిత్రి? చెప్పు, అది నీకు న్యాయం అనిపిస్తే అలాగే చేద్దాం. పర్వాలేదుమా, నన్ను చూసి అమ్మాయి గారు భయపడుతుంటే నేను ఇక్కడ ఉండి ఎందుకు ఇబ్బంది పెట్టడం? నన్ను పోయి వస్తున్నామా? అయ్యో అవసరం లేదు. సర్లే నాన్నమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. నాకోసం నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతన్ని బయటికి పంపించినా రోజు నువ్వు బాధపడుతూనే ఉంటావు. నువ్వు అలా బాధపడటం నాకిష్టం లేదు. మురుగన్ని ఇక్కడే ఉండనివ్వు. ఇంకెప్పుడు అలా అనకమ్మా, పాపం వాడు బాధపడతాడు.
ఇంకేం సావిత్రి ఇక నేను బయలుదేరతానా ప్లీజ్ విశ్వ నువ్వు ఇక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటే ఎలా సావిత్రి ఇంటి దగ్గర అమ్మ ఇద్దరు చూస్తూ ఉంటుంది ఆంటీకి నేను ఉండమన్నానని చెప్పు అయినా నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది నాకు ఇక్కడ ఉండాలంటే ఎందుకో భయంగా ఉంది ఎందుకు ఆ మురుగన్ కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను నువ్వు మురుగన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఏమైనా అనుకో నేను ధైర్యంగా ఉండలేను నువ్వు నాతో ఉంటే నాకు అదే ధైర్యం సావిత్రి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు పోలిక మీ బావలా ఉన్నా వాడిలా దుర్మార్గుడు కాదు వాణ్ణి చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వాడు మీ బావే అయితే ఇంతసేపు సైలెంట్ గా ఉండడు ఏమో నువ్వెన్ని చెప్పినా నా మనసుకి ధైర్యంగా అనిపించడం లేదు నువ్వు తోడుగా ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను లేదంటే ఈ టెన్షన్ కి నేను ఏమైపోతానోనని భయంగా ఉంది ఇప్పుడు నీకేంటి నేను ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది అంతే కదా 1 మినిట్ ఇదేంటి ఇది నేను ఇది నీతో ఉంది అంటే నేను నీతో ఉన్నట్టే నిన్ను ఉండమంటే నువ్వు బొమ్మనిస్తున్నావా చెప్తున్నాను కదా ఇది నేనే అని దీనిలో నన్ను చూసుకో అమ్మని కాదని నేను ఇక్కడ ఉండలేను కాబట్టి ఇలా నీతో ఉంటున్నాను అనుకో ఇలా 24 గంటలు నీతోనే ఉంటానా నీకు ఏ చిన్న కష్టం వచ్చినా దీంతో చెప్పుకో భయం అనిపిస్తే దగ్గరగా తీసుకో బొమ్మనిచ్చి నిన్ను అనుకోమంటున్నావా చెప్పాను కదా ఇది బొమ్మ కాదు నేను ఇది నీతో ఉంది అంటే నేను నీతో ఉన్నట్టే ఓకేనా ఇప్పటికే లేట్ అయింది ఇక నేను బయలుదేరతాను బై బై అది బొమ్మ కాదు వాడ వాడు ఆ బొమ్మ రూపంలో నీకు తోడ చిచి ఏం వార్తలో ఏంటో చదవాలంటేనే భయంగా ఉంది ఇలాంటివి చదివితే మనసు పాడైపోతుంది కూడా ఏమైంది పెరియమ్మా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్ళికొడుకు చనిపోయాడట అది కూడా ఎవరో చంపేశారట శుభమాని పెళ్లి పెట్టుకున్నాక ఆ అబ్బాయి చనిపోతే నాశనమయ్యేది ఆ అబ్బాయి జీవితం మాత్రమే కాదు ఆ అమ్మాయి జీవితం కూడా అవును పెరియమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి కళ్యాణం జరగదు కదా పెరియమ్మా ఎలా జరుగుతుంది పెళ్లి చేసుకోవాల్సిన ఆ అబ్బాయి హఠాత్తుగా చనిపోయాక ఇక ఆ అమ్మాయి జీవితం చీకటే కదా వాడు ఏమి చేసినాడో ఎవరికి దాడ్డం పోయినాడో అదేంట్రా వాడి పని వాడు చేసుకుంటే అట్లా ఎట్లా పోతాడు పెరియమ్మా ఎవరి విషయంలోనో అడ్డం పోయి ఉంటాడు వాడు విన్ని వేసేసి ఉంటాడు ఈ ఆడవాళ్లుదా అట్లాగే ఉన్నారు
ఎవరికి ఆశ పెడతారు వాడి అమ్మాయే జీవితం అనుకుంటాడు మధ్యలో ఎవడో వస్తాడు వాడు రాగానే వీడు వద్దు వాడు కావాలి అనుకుంటారు మరి వాడు అప్పుడు ఏం చేస్తాడు ఇట్లా దాసేస్తుడు అలా చేయడం తప్పు కదా అది మనుషులు చేసే పనేనా అయినా ప్రాణాలు తీయడమేంట్రా మృగాల్లా మనసు పడిన ఆడపిల్ల మనది కాదున్నా మనుషులు మృగాల్లా మారును పెరియమ్మా చిచి అలా చేయడం తప్పు కదన్నట్టుగా ఏంట్రా మాటలు నాను ఉన్న మాటదా చెప్తిని అది తప్పు కానీ కానీ లేదు ఏం లేదు ఇక విషయం వదిలేసేయ్ నా మనసు అసలే పాడైపోయింది విశ్వాసానికి ఏమోనో అని ఆలోచిస్తా ఉండారా ఏమీ కాదు మేడం మీ పెళ్లి మంచిగా జరుగును ఏమన్నా మీకు నానుంటిని కదా